హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. ఈ వీడియో వచ్చి కనుమ అలాగే మకర సంక్రాంతి వీడియో అండి, వ్లాగ్స్ అండి. చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఇంట్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల, సో ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫెస్టివల్ చేసుకున్నాము. సో అక్కడ నేను వేసిన ముగ్గు అండి, ఎలా ఉంది చెప్పండి, బాగుందా? నేను ముగ్గు వేశాను, మార్నింగ్ 6కి వెళ్ళలేసి వేశాను. అదే రంగులు అవన్నీ వేశాను. ఇంకా మా అమ్మ వచ్చి గొబ్బియాలు పెడుతుంది. విలేజెస్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది గొబ్బియాలు అంటే ఏమి అని. సో ఆవు పేడతో చేసి పెడతారండి. సో అవి పెట్టాక మా అమ్మ ఇంకా ఫ్లవర్స్ పెట్టేసింది. ఇంకా నేను కూడా ఇంకా ఫ్లవర్స్ చల్లుతూ ఉన్నాను. సో ఆ రోజు మార్నింగ్ ఇది అమ్మ ఇంకా ఇడ్లీ చేసింది టిఫిన్. సో అది మీకు చూపిస్తున్నాను, ఇడ్లీ అలాగే దోశ. ఎవరికి ఏది నచ్చితే తినచ్చు అందుకని. సో రెండు పెడుతున్నాము. మీరందరూ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో సంక్రాంతి రోజు నేను లైవ్ కూడా వచ్చాను, అందరితో కూడా మాట్లాడాను. సో దోశ పోస్తున్నాను నేను. ఇంకా నేను మా హస్బెండ్ కలిసి ఇంకా ఇద్దరం టిఫిన్ దోశ పోస్తూ ఉన్నాము. మా హస్బెండ్ ఇంకా వీడియో తీస్తున్నారు. మామూలుగా డైలీ రొటీనే కదండి టిఫిన్ మార్నింగ్. సో జస్ట్ అలా చూపిస్తున్నాను ఆ రోజు ఎలా చేసాం, మార్నింగ్ ఏం చేసుకున్నాము అనేది. ఇంకా మా బేబీ ఇక్కడ ఆడుకుంటూ ఉంది, మా హస్బెండ్ కూడా దోశ తిప్పిస్తూ ఉన్నారు. వీడియోలో పెడతాను అంటే వద్దు, వీడియోలో పెట్టద్దు అని అంటున్నారు. నేను పెట్టేస్తున్నాను. సో ఆ రోజు ఆ టిఫిన్ దోశలోకి మమ్మీ ఇచ్చి పితికి పప్పు ఉంటుంది కదా, పితికి పప్పు ఆలు వేసి కర్రీ చేసింది. సో సూపర్గా ఉండింది కాంబినేషను. సో ఆ రోజు మార్నింగ్ మా బేబీని ఇలా రెడీ చేశాము, పింక్ ఫ్రాక్ వేసి రెడీ చేశాను. చాలా క్యూట్గా ఉంది కదా. సో ఆ రోజంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా అల్లరి చేసింది, బాగా ఆడుకునింది, ఫ్రీగా ఉండింది కాబట్టి ఇక్కడ ప్లేస్ అంతా. సో చాలా బాగా ఎంజాయ్ చేసింది మా బేబీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో. అక్కడ మా మమ్మీ రోల్ ఉంటుంది కదా, అందులో దంచుతూ ఉంటే మా మమ్మీ సైడే చూస్తుంది, కొత్తగా చూస్తున్నట్టుగా చూస్తుంది. ఇంకా మేము వచ్చామని మా మమ్మీ అలసందలు ఉంటాయి కదండి బొబ్బర్లు, అలసందలు అంటారండి మా సైడ్ అయితే, తెలంగాణ సైడ్ అయితే బొబ్బర్లు అంటారు. సో వాటితో మా మమ్మీ మాకు గారెలు వేస్తుంది, అవి చికెన్లోకి చాలా బాగుంటాయి, చికెన్ కర్రీలోకి. సో అందుకనే ఇంకా మా మమ్మీ పిండి అంతా రోల్లో రుబ్బి ఇచ్చింది. అంటే రోల్లో రుబ్బిస్తే చాలా టేస్ట్గా ఉంటాయి కదా, పాతకాలం వాళ్ళు అలానే చేస్తారు కదా. సో మా మమ్మీ మిక్సీ అంతా వాడదు, రోల్లోనే అన్నీ దంచుకొని అంతా చేసుకుంటుంది. సో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి వడలు. సో నేను ఇంకా మా వడలు చేస్తూ ఉన్నాను. ఒక కవర్ తీసుకొని అందులో పిండి వేసుకొని రౌండ్గా చేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకుంటూ గారెలు వేస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నారు. ఇది వచ్చి కనుమ రోజు అండి. సో మకర సంక్రాంతి అంతగా ఏం చేయరు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో, ఓన్లీ కనుమ మాత్రమే చేసుకుంటాము. సో అందుకని రెండు పండగలు ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను ఎలా చేసుకున్నాము అనేది. ఇంకా గారెలు వేసుకుంటూ ఇంకా గారెలు వేసుకున్నాక ఇది ఆఫ్టర్నూన్కి అండి, ఆఫ్టర్నూన్ లంచ్కి. మార్నింగ్ ఇంకా దోశ పోసుకొని తినేసాము, ఇంకా ఇది ఆఫ్టర్నూన్కి ఇంకా చేస్తూ ఉన్నాను. కొంతమందికి ఆయిల్ దగ్గర చాలా భయం ఉంటుంది గారెలు వేయాలంటే, నాకు కూడా చిన్నప్పుడు చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది.
అలసందల గారెలు చాలా సింపుల్ అండి. పిండి బాగా రుబ్బుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, అల్లం కొంచెము, మిరియాలు కొంచెం వేసుకొని బాగా పేస్ట్ అంతా బాగా రోల్లో అయినా మిక్సీలో అయినా బాగా మిక్సీ పట్టుకునేసినాక పిండి అంతా బాగా ఉప్పు సోడా కొంచెం వేసుకొని అంతా మిక్సీ పట్టుకునేసి ఒక బౌల్లోకి వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్లో వేసుకోవడం అంతే చాలా సింపుల్ అండి. సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అండి. ఇంకా మా డాడీతో కలిసి ఇంకా మేము కూడా లంచ్ చేసేసాము. ఇంకా మా మమ్మీ ఇక్కడ మేము వచ్చామని ఇవి ఉంటాయి కదండి జంతికలు, సో వాటి కోసం ప్రిపేర్ చేస్తూ ఉంది. సో జంతికలు ఎలా చేసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. నేను ఈ వీడియోలో పెట్టలేదండి, ఇక వీడియోలో పెడితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు. సో నేనే అడిగాను మా మమ్మీని, ఇక నాకు చేసుకోవడం రాదు కదా అని మా మమ్మీని అడిగితే ఇక మా మమ్మీ నాకు చేసిస్తుంది. 2 డేస్ అలా ఉన్నామండి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో, బాగా ఎంజాయ్ చేశాము. తర్వాత రవ్వ లడ్డు కూడా చేశాను, అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం నాకు, సో అందరం తింటాము. సో ఇవన్నీ నేను మా మమ్మీ కలిసి చేశాము, చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. సో కనుమ రోజు ఆ రోజు మార్నింగ్ మా బేబీని ఫ్రెష్ అప్ చేసేసాను, లెహెంగా వేసి రెడీ చేశాను. ఎలా ఉందనేది చెప్పండి. సో ఇది వచ్చి కనుమ రోజు ఈవినింగ్ అండి. ఇక్కడ చిట్ల కుప్ప వేసి, చిట్ల కుప్ప అంటారు ఆవుల్ని బెదిరిస్తారు కనుమ రోజు, ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే. విలేజెస్లో అయితే చాలా బాగా చేస్తారు. సో ఇయర్ ఇయర్ మా విలేజ్లో ఇలా చేస్తారండి, చాలా బాగుంటుంది. ఆవుల్ని బెదిరిస్తారు, ఆవులకి పూజ చేస్తారు. ఇక్కడికి వచ్చాక అవి బాగా ఆవులు బాగా హ్యాపీగా ఉండాలని ఇక్కడ పూజ కూడా చేస్తారు. సో అంతే అండి. ఇది చిట్ల కుప్ప కాల్చిన తర్వాత ఆవుని ఉండే చిట్ల కుప్ప చుట్టూ తప్పించుకొని ఇక్కడ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంటికి తీసుకుని వెళ్ళాక డిస్ట్ తీసుకుని తర్వాత ఇంట్లో పిల్లలకి తీసుకుని సిటీస్లలో ఉండాలి చాలా మంది ఇప్పుడు చేసిన కదులుతా చిట్ల కుప్ప అంటారు చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా ఆయనకి. అదమ్మా మనకు కూడా చూస్తే చాలా మంచిది అంటారు. సో రోజు నైట్ అనేది కనుమ రోజు నైట్, ఇంకా మేము మార్నింగ్ బయలుదేరి మా టికెట్ పెట్టేసాము. ఆ రోజు నైట్ అండి మా మమ్మీ ఇంకా ఈ రెసిపీస్ అన్నీ చేసింది. అంతే అండి సంక్రాంతి ఫెస్టివల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.